జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా కన్వర్ట్ అయింది, టీచింగ్ హాస్పిటల్గా. అందులో నిన్న ఈరోజు వారం రోజులుగా ప్రసవించిన మహిళల్ని కలిసి కేసీఆర్ గారి కిట్ ఇవ్వడం, వాళ్లను పరామర్శించడం, వాళ్లతో సెల్ఫీలు దిగాలనే ఒక మంచి కార్యక్రమాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని భరోసాని ఇవ్వాలని మరి గౌరవ సూపరింటెండెంట్ గారు వెంకట్రామ్ గారు, గౌరవ జేసీ గారు, డాక్టర్ వైదేయి గారు, అలాగే వైద్యులందరూ అధికారులందరూ కలిసి మరి పర్యటించడం జరిగింది. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక గౌరవం, గుర్తింపు సమాజంలో దొరికింది. అందులో ఈరోజు కేసీఆర్ గారి కిట్, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కేసీఆర్ కిట్ అంటే అందులో ఒక పరమార్థం ఉంది. కిట్ అంటే కేవలం 16 వస్తువులతో కూడిన ఒక సూట్ కేసే కాదు. 6 నెలలు తను గర్భవతిగా ఉన్న 6 నెలల నుంచి బాలింతగా ఉన్న 3 నెలల వరకు తను బరువైన పనులు చేయకూడదు, ఇంటి వద్దే ఉండి మరి కూర్చొని తినే క్రమంలో పేదవాళ్ళకి అది సాధ్యం కాదు కాబట్టి నెలకు 2000 రూపాయలు చొప్పున ఒక తల్లి ఒక బిడ్డ గర్భం దాల్చిందని తెలిసిన రోజు నుంచి మా అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకొని, మా డిడబ్ల్యూ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మరి గర్భం దాల్చిన రోజు నుంచి తనకు కావలసిన వైద్య పరీక్షలు స్థానిక ఏఎన్ఎం ఆశా వర్కర్ సాయంతో మా అంగన్వాడీ టీచర్లు సిబ్బంది మరి నమోదు చేసుకొని మా సెంటర్లో కడుపు నిండా అన్నం పెట్టే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు. కడుపు నిండా వండిన అన్నం పెట్టడంతో పాటు ఒక గ్లాసు పాలు, ఒక కోడిగుడ్డు మనం ఇస్తున్నాం. అలాగే 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 6 ఏళ్ల వరకు వాళ్లకు బాలామృతంతో పాటు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం, ఒక ఆరోగ్య లక్ష్మి మీదనే ప్రతి సంవత్సరం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇది. ఇప్పటి వరకు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 1700 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించాం. ఆడపిల్ల పుడితే అయ్యో అని బాధపడే స్థాయి నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే తెలంగాణలో పుట్టాలనే విధంగా ఒక గిరిజన కుటుంబంలో చూసి చెల్లించిన ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉద్యమ నాయకుడిగా తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 50,000తో మొదలుపెట్టి 75,000 ఈరోజు 116, దాదాపు 10,32,000 మందికి 9,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద కూడా పేద కుటుంబాలకు ఒక మేనమామగా చెల్లించడం ఇది ఒక చరిత్ర అని చెప్పి, ఆడపిల్లలకు ఒకవైపు సామాజిక భద్రతతో పాటు ఇంకోవైపు రక్షణ కోసం షీ టీమ్స్ కావచ్చు, సఖీ సెంటర్లు కావచ్చు, భరోసా కేంద్రాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ లేని విధంగా ఆరోగ్య భద్రత లేకపోతే సామాజిక భద్రత, వారి రక్షణ పోషణ మరి పెద్ద ఎత్తున చేపట్టడం